ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కూడా మనం స్నానం చేసే ముందు చేయవలసినటువంటి పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చైత్రమాసం అనేది మొదటి మాసం. ఇంకా ఈరోజు ఉన్నటువంటి పాడ్యమి తిథి అనేది మొదటి తిథి. అలాగే ఈ రోజున వస్తున్నటువంటి మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం, ఇలా అన్నీ కూడా మొదటి వాటితో ప్రారంభమయ్యేటువంటి పండుగ ఉగాది పండుగ. ఈ సృష్టి ప్రారంభం అయ్యింది కూడా చైత్రమాసంలోనే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ నమ్మకానికి అనుగుణంగానే ప్రకృతిలోని అణువణువు కూడా ఉగాది సమయానికల్లా కొత్త చిగుర్లు కొత్త పూతతో మనకు కొత్త ఉత్సాహాన్ని మనలో నింపుతాయి. అలాగే ఉగాది పండుగ రోజు నుంచే ప్రతిదీ కూడా కొత్తగా ప్రారంభించాలి అంటారు పెద్దలు. జీవితంలో స్థిరపడడానికి చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు కూడా ఉగాది నుంచే ప్రారంభించాలి అని అంటారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా కానీ అది ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది అని అంటారు. అందుకే ఉగాది పండుగ మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ కూడా. ఉగాది పండుగ రోజు మనం ఏం చేసినా కానీ అది ఎలాంటి ఇబ్బంది ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది అని చాలామంది విశ్వాసం. అయితే ఉగాది పండుగ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ఇల్లు ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ రోజున తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఉగాది రోజున స్నానం చేసేటప్పుడు తైలాభ్యంగన స్నానం చేయాలి అని చెప్తారు పెద్దలు. అంటే ఒంటి నిండా నువ్వుల నూనెను రాసుకుని శనగపిండితో స్నానం చేయాలి అంటారు. ఇలాంటి స్నానం చేయడం ద్వారా మన శరీరానికి సంబంధించి చర్మ సంబంధమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ముందు ముందు వచ్చేటువంటి ఎండలకి సంబంధించి మన చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మన చర్మం వేసవి సంబంధ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది అని అర్థం. అందుకే ఉగాది పండుగ రోజున తైలాభ్యంగన స్నానం చేయాలి అని అంటారు. ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకోవాలి. ముఖ్యంగా తలకి, అంటే తలపైన నువ్వుల నూనెతో మర్దన చేసి స్నానం చేయాలి అని అంటారు. ఈ విధంగా స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా చర్మ సంబంధమైన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి మలినాలన్నీ కూడా శుభ్రం అవుతాయి అని అంటారు. ఇంకా నువ్వుల నూనె సాంద్రత వల్ల ఒంటికి మర్దన కూడా జరిగి సున్నితమైనటువంటి రక్తనాళాల పనితీరు అనేది మెరుగవుతుంది అని అంటారు. ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. అందుకే తైలాభ్యంగన స్నానం గొప్ప ఔషధంగా పనిచేస్తుంది అని మన పెద్దలు చెప్తారు. ముఖ్యంగా ఒక్కరోజు అయినా సరే, అంటే ఈ చైత్రమాసంలోని ఉగాది పండుగ రోజు ఒక్కరోజు అయినా సరే ఈ విధంగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం ఉగాది రోజు, సంక్రాంతి పర్వదినం, ఇంకా నరక చతుర్దశి, ఇంకా మతత్రయ ఏకాదశి వంటి ముఖ్యమైనటువంటి సందర్భాలలో చేయాలి అని అంటారు. అయితే ఇలాంటి రోజుల్లో కుదరకపోయినా కనీసం ఉగాది పండుగ రోజు అయినా సరే తైలాభ్యంగన స్నానం చేసి తీరాలి అని అంటారు. ఈ విధంగా చేసిన వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు అనేవే రావు అని పెద్దలు సూచించినటువంటి ఆరోగ్య సూత్రాలలో ఇది కూడా ఒకటి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా స్నానం చేసేటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని పఠించినట్లయితే మనము సర్వ నదుల్లో స్నానం చేసిన దానితో సమానమవుతుంది. ఉగాది పర్వదినం రోజున గంగా నది, ఇంకా గోదావరి, ఎన్నో ముఖ్యమైనటువంటి నదులలో స్నానం చేసిన ఫలితాన్ని మనము పొందగలుగుతాము కూడా. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.